Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 17వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది చైనా స్పోర్ట్స్ బ్రాండ్ లీనింగ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా భారత షట్లర్ అయిన కిడాంబి శ్రీకాంత్ని నియమించడం జరిగింది. ఈ చైనా దేశం యొక్క స్పోర్ట్స్ బ్రాండ్ అయిన లీనింగ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మన భారతదేశం యొక్క స్టార్ షట్లర్ అయిన కిడాంబి శ్రీకాంత్ని జనవరి 14, 2019 నియమించడం జరిగింది. చైనా యొక్క స్పోర్ట్స్ బ్రాండ్ అయిన లీనింగ్ యొక్క ప్రస్తుత బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి సేద్య నిపుణుడు డాక్టర్ ఎల్ నారాయణ రెడ్డి మరణించడం జరిగింది. ఈ ప్రకృతి సేద్యాన్ని ఇంగ్లీష్లో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క నిపుణుడైన డాక్టర్ ఎల్ నారాయణ రెడ్డి రీసెంట్గా జనవరి 13, 2019 ఈ కర్ణాటక రాష్ట్రంలోని మరలేనహల్లిలో మరణించడం జరిగింది. ప్రకృతి సేద్య నిపుణుడు డాక్టర్ ఎల్ నారాయణ రెడ్డి జనవరి 13, 2019 కర్ణాటక రాష్ట్రంలోని మరలేనహల్లిలో మరణించారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడిపై మొక్కని మొలిపించిన తొలి దేశంగా చైనా రికార్డు సృష్టించడం జరిగింది. సో ఈ చంద్రుడిపైన మొక్కని మొలిపించిన ప్రపంచంలోనే తొలి దేశంగా ఇప్పుడు చైనా రికార్డు సృష్టించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో గత కొన్ని రోజుల క్రితం మనం చూసినట్లయితే ఈ చైనా దేశం చాంగే 4 అనే ఒక వ్యోమనౌకని ఈ చంద్రుని యొక్క ఆవలి భాగంలో దించడం జరిగింది. సో దీనిలో పత్తి బంగాళదుంప విత్తనాలని కూడా ఈ చైనా దేశం పంపించింది. సో ఈ చైనా దేశం ఈ చాంగే 4 అనే వ్యోమనౌక ద్వారా పత్తి బంగాళదుంప విత్తనాలని ఈ చంద్రుని పైకి ఎందుకు పంపించింది? సో ఎందుకు పంపించిందంటే మన భూమితో కనుక పోల్చుకున్నట్లయితే ఈ చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురుత్వాకర్షణ తక్కువగా ఉండే ఈ పర్యావరణంలో మొక్కల యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది, దాన్ని పరీక్షించడం కోసంగా ఈ చైనా దేశం చాంగే 4 అనే ఈ వ్యోమనౌకలో పత్తి బంగాళదుంప విత్తనాలని కూడా చంద్రుని పైకి పంపించడం జరిగింది. సో ఈ పత్తి బంగాళదుంప విత్తనాలు ఇటీవల ఈ చంద్రుడి మీద మొలకెత్తినట్టుగా దానికి సంబంధించిన ఫోటోల్ని కూడా చైనా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. చంద్రుని మీద మొక్కని మొలిపించిన తొలి దేశం ఏమిటి మన ప్రపంచంలో? చైనా దేశం. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కేరళలోని అగస్త్యర్కూడెం శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళగా ధన్యాసనాల్ నిలవడం జరిగింది. కేరళ రాష్ట్రంలోని అగస్త్యర్కూడెం శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు? ధన్యా సనాల్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈమె యొక్క పేరు, అలాగే ఈ శిఖరం యొక్క పేరు, ఈ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ అగస్త్యర్కూడెం శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ధన్యా సనాల్. సో ఈ కేరళ రాష్ట్రంలోని ఈ అత్యంత ఎత్తైన 2వ పర్వత శిఖరం ఈ అగస్త్యర్కూడెం. ఈ అగస్త్యర్కూడెం యొక్క ఎత్తు వచ్చేసి 1868 మీటర్లు. ఈ అగస్త్యర్కూడెం శిఖరం ఏదైతే ఉందో ఈ పర్వత శిఖరాన్ని మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కరాదని చెప్పేసి ఎన్నో తరాలుగా ఇక్కడున్న గిరిజనులు సాంప్రదాయంగా పాటించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఈ అగస్త్యర్కూడెం శిఖరం ఈ కేరళ రాష్ట్రంలోని నెయ్యార్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో ఉంది. అగస్త్యర్కూడెం శిఖరం కేరళ రాష్ట్రంలో ఎక్కడుంది? నెయ్యార్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో ఉంది. సో దీన్ని యునెస్కో వారసత్వ ప్రాంతంగా కూడా ప్రకటించడం జరిగింది. అగస్త్యర్కూడెం యునెస్కో వారసత్వ ప్రాంతంగా కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. అగస్త్యర్కూడెం శిఖరం ఎక్కడుంది? కేరళ రాష్ట్రంలోని ఇది అత్యంత ఎత్తైన 2వ పర్వత శిఖరం. సో దీన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ధన్యా సనాల్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి గాంధీ శాంతి బహుమతి. ఈ గాంధీ శాంతి బహుమతి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గాంధీ శాంతి బహుమతిని చివరిగా 2014వ సంవత్సరంలో బహుకరించడం జరిగింది. ఆ తర్వాత 2015వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు కూడా ఈ 4 సంవత్సరాలకి సంబంధించి ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క విజేతల్ని ఇటీవలే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ 2015వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు కూడా ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క విజేతలు ఎవరు, అలాగే ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క మొట్టమొదటి గ్రహీత ఎవరు, ఈ గాంధీ శాంతి బహుమతిని ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఇలాంటివి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిగా ఈ గాంధీ శాంతి బహుమతి గురించి కనుక మనం చూసినట్లయితే ఈ గాంధీ శాంతి బహుమతిని అంతర్జాతీయ గాంధీ శాంతి పురస్కారంగా పిలవడం జరుగుతుంది. గాంధీ శాంతి బహుమతిని అంతర్జాతీయ గాంధీ శాంతి పురస్కారంగా పిలుస్తారు. ఈ అవార్డుని మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అందజేయడం జరుగుతుంది. దీనిని 1995వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో ఈ గాంధీజీ ఈ గాంధీ శాంతి బహుమతిని ఎవరికి అందజేస్తారంటే ఈ గాంధీజీ యొక్క ప్రముఖ సిద్ధాంతాలైన సత్యం, అహింస ఈ మార్గాల ద్వారా వివిధ దేశాల్లోని ప్రముఖ సమస్యల్ని పరిష్కరించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి, అలాగే ఈ గాంధీజీ యొక్క ప్రముఖ సిద్ధాంతాలైన సత్యం, అహింస మార్గాల ద్వారా
వివిధ దేశాల్లోని సమస్యల్ని పరిష్కరించిన సంస్థలు ఏవైతే ఉంటాయో వీటిని గుర్తించి మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ గాంధీ శాంతి బహుమతిని అందజేయడం జరుగుతుంది. ఈ గాంధీ శాంతి బహుమతి అవార్డు యొక్క గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారికి 1 కోటి రూపాయల నగదు, అలాగే ఒక ప్రశంసా పత్రం, దానితో పాటుగా ఒక జ్ఞాపిక, మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టే హస్తకళ చేనేత వస్తువుల్ని వాళ్ళకి బహుకరించడం జరుగుతుంది. ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క మొట్టమొదటి గ్రహీత వచ్చేసి టాంజానియా దేశానికి చెందిన జూలియస్ నైవేలి. గాంధీ శాంతి బహుమతి యొక్క మొట్టమొదటి గ్రహీత టాంజానియా దేశానికి చెందిన జూలియస్ నైవేలి 1995 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ గాంధీ శాంతి బహుమతిని పొందడం జరిగింది. అలాగే 2014 సంవత్సరంలో ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క గ్రహీత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. 2014 సంవత్సరంలో ఈ గాంధీ శాంతి పురస్కారం యొక్క గ్రహీత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. అలాగే 2014 సంవత్సరం తర్వాత ఇప్పుడు 2015 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు కూడా ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క విజేతల్ని ఇటీవలే ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ 2018 సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి పురస్కారం యొక్క విజేత వచ్చేసి కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. 2015 సంవత్సరం యొక్క గాంధీ శాంతి పురస్కారం యొక్క విజేత కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర. అలాగే 2016 సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి పురస్కారం యొక్క విజేత వచ్చేసి అక్షయ పాత్ర ఫౌండేషన్, అలాగే సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ. ఈ రెండింటికి కలిపి సంయుక్తంగా 2016 సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి బహుమతిని అందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే 2017 సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి పురస్కారం యొక్క విజేత వచ్చేసి ఏకల్ అభియాన్ ట్రస్ట్. 2017 సంవత్సరానికి గాను గాంధీ శాంతి పురస్కారం యొక్క విజేత ఏకల్ అభియాన్ ట్రస్ట్. 2018 సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి పురస్కారం యొక్క విజేత జపాన్ దేశానికి చెందిన యోహి ససకావా. 2018 సంవత్సరానికి గాను గాంధీ శాంతి పురస్కారం యొక్క విజేత ఎవరు? జపాన్ దేశానికి చెందిన యోహి ససకావా. సో ఇక్కడ ఈ 2015 సంవత్సరం నుంచి ఈ 2018 సంవత్సరం వరకు కూడా ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క విజేతల్ని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నలుగురిని కూడా ఇప్పుడు ఇటీవలే ప్రకటించడం జరిగింది కాబట్టి ఒకేసారి, సో వీళ్ళ నుంచి మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ గ్రహీతల్ని రీసెంట్గా కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ ఈ 2015 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు కూడా ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క విజేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎంపిక చేసేదానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంఘంలో సభ్యులు వచ్చేసి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ రంజన్ గగోయ్, అలాగే లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన ఈ మల్లికార్జున్ ఖార్గే, అలాగే మాజీ భారత ఉప ప్రధాని అయిన ఎల్కే అడ్వాణి. సో వీళ్ళతో కూడిన ఈ ఎంపిక సంఘం వీళ్ళని 2015 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు కూడా ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క విజేతలుగా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గాంధీ శాంతి బహుమతిని ఎప్పుడు స్థాపించారు. 1995 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క మొట్టమొదటి అవార్డు గ్రహీత టాంజానియా దేశానికి చెందిన జూలియస్ నైవేలి. అలాగే ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క 2015 సంవత్సరానికి గాను దీని యొక్క విజేత కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర. 2016 సంవత్సరంలో అక్షయ పాత్ర ఫౌండేషన్, సులభ ఇంటర్నేషనల్ సంస్థ. 2017 సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి పురస్కార విజేత ఏకల్ అభియాన్ ట్రస్ట్. 2018 సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి పురస్కారం యొక్క విజేత జపాన్ దేశానికి చెందిన యోహి ససకావా. సో ఇలా పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క ఎంపిక సంఘంలో సభ్యులు ఎవరు? సో ఈ సభ్యుల పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కూడా మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాటక రచయిత, దర్శకులు, బోధకులు, పరిశోధకులైన మొదటి నాగభూషణ్ శర్మ మరణించడం జరిగింది. ప్రముఖ నాటక రచయిత, దర్శకులు, బోధకులు మరియు పరిశోధకులు అయిన మొదలి నాగభూషణ్ శర్మ ఇటీవలే మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత ఫుట్బాల్ జట్టు కోచ్ స్టీఫెన్ కాన్స్టంటైన్ రాజీనామా చేయడం జరిగింది. భారత ఫుట్బాల్ జట్టు యొక్క కోచ్ అయిన స్టీఫెన్ కాన్స్టంటైన్ తన యొక్క పదవికి ఇటీవలే రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గుకేష్ భారతదేశం యొక్క అత్యంత పిన్న వయసు గ్రాండ్ మాస్టర్గా రికార్డు సృష్టించడం జరిగింది. ఈ చెన్నైకి చెందిన గుకేష్ మన భారతదేశం యొక్క అత్యంత చిన్న వయసు గ్రాండ్ మాస్టర్గా ఇప్పుడు రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇతనికంటే ముందు మన భారతదేశం యొక్క అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్గా ఈ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద ఉండేవారు. సో ఇతని స్థానంలో ఇప్పుడు మన భారతదేశం యొక్క అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్గా
ఈ తమిళనాడులోని చెన్నైకి చెందిన గుకేష్ నిలవడం జరిగింది. సో ఇతని యొక్క వయసు వచ్చేసి 12 సంవత్సరాల 7 నెలల 17 రోజులు. ఈ గుకేష్ మన భారతదేశం యొక్క 59వ గ్రాండ్ మాస్టర్. అలాగే ప్రపంచంలో అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఉక్రెయిన్ దేశానికి చెందిన సెర్గీ కర్జాకిన్. ఇతను 2002వ సంవత్సరంలో ఈ ప్రపంచంలోనే అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్గా రికార్డు సృష్టించడం జరిగింది. ఇతను తన యొక్క 12 సంవత్సరాల 7 నెలల్లోనే ఈ ప్రపంచంలో అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్ ఎవరు? గుకేష్. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన గుకేష్. ఇతను 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల్లో ఈ రికార్డు సృష్టించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019 మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? జనవరి 15-16 తేదీల్లో మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. సో దీనిని పౌర విమానయాన శాఖ మంత్రి అయిన సురేష్ ప్రభు ప్రారంభించడం జరిగింది. దీన్ని నిర్వహించింది వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో ఈ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019 యొక్క థీమ్ వచ్చేసి ఫ్లయింగ్ ఫర్ ఆల్, ఎస్పెషల్లీ ది నెక్స్ట్ 6 బిలియన్. గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి? ఫ్లయింగ్ ఫర్ ఆల్, ఎస్పెషల్లీ ది నెక్స్ట్ 6 బిలియన్. ఈ సమ్మిట్ యొక్క థీమ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క కొత్త సీఈఓ మను సానీ. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క కొత్త సీఈఓగా మను సానీ నియమితులవ్వడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని 1909 జూన్15న స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్పర్సన్ వచ్చేసి శశాంక్ మనోహర్. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మాజీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ మను సానీ. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి భారత మహిళల బాక్సింగ్ జట్టు కోచ్గా భారతదేశం యొక్క మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ గోల్డ్ మెడల్ విజేత అయిన మహమ్మద్ అలీ ఖామర్ నియమితులవ్వడం జరిగింది. ఈ భారత మహిళల బాక్సింగ్ జట్టు యొక్క కోచ్గా మహమ్మద్ అలీ ఖామర్ నియమితులవ్వడం జరిగింది. ఇతను మన భారతదేశం యొక్క మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ గోల్డ్ మెడల్ విజేత. ఈ భారత మహిళల బాక్సింగ్ జట్టు యొక్క మాజీ కోచ్ వచ్చేసి శివ సింగ్. భారత మహిళల బాక్సింగ్ జట్టు యొక్క ప్రస్తుత కోచ్ మహమ్మద్ అలీ ఖామర్. నెక్స్ట్ వచ్చేసి మలయాళం దర్శకుడు లెనిన్ రాజేంద్రన్ మరణించడం జరిగింది. ప్రముఖ మలయాళం దర్శకుడైన ఈ లెనిన్ రాజేంద్రన్ ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో భారీ రుణ విముక్తి పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కమల్నాథ్. ఈ మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన కమల్నాథ్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ రుణ విముక్తి పథకమైన జై కిసాన్ రుణ విముక్తి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం పేరు జై కిసాన్ రుణ్ముక్తి యోజన పథకం. సో ఈ పేరుతో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన ఈ కమల్నాథ్ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకంలో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 50,000 కోట్ల ఈ పంట రుణాల్ని మాఫీ చేయడం జరుగుతుంది. సో ఈ పథకం వల్ల సుమారు 55 లక్షల మంది చిన్న మధ్య తరహా రైతులు ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దీని వలన లబ్ధి పొందడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లో భారీ రుణ విముక్తి పథకమైన ఏ పథకాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కమల్నాథ్ ప్రారంభించారు? జై కిసాన్ రుణ్ముక్తి యోజన. ఈ పథకం పేరు మనకి చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్. మధ్యప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్నాథ్. మధ్యప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ సేత్. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ, దీనిలో మొత్తం సీట్ల సంఖ్య 230 సీట్లు. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభ సీట్ల సంఖ్య వచ్చేసి 29, అలాగే రాజ్యసభ సీట్ల సంఖ్య 11 సీట్లు. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మనం హార్ట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది మన భారతదేశంలో ప్రదేశం పరంగా చూసినట్లయితే 2వ అతిపెద్ద రాష్ట్రం. మొదటి అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంతో ఈ బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్.
మధ్యప్రదేశ్ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్. అలాగే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి బంధవ్గఢ్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, ఫజిల్ నేషనల్ పార్క్, సత్పుడా నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్. బంధవ్గఢ్, కన్హా, మాధవ్, పన్నా, పెంచ్, ఫజిల్, సత్పుడా, వన్ విహార్, ఇవి ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి ఆర్చా, ఫెన్, భోరి, బాగ్దారా, సింగోరి. ఓర్చా, ఫెన్, భోరి, బాగ్దారా, సింగోరి, ఇవి ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. నెక్స్ట్ వచ్చేసి సునేత్ర పథకాన్ని ప్రారంభించిన ఒడిశా ప్రభుత్వం. సో ఇక్కడ ఈ పథకంలోనే చూసినట్లయితే మనం ఈ పేరులోనే ఈ పథకం దేనికి సంబంధించిందని మనం చెప్పొచ్చు. సునేత్ర, సో నేత్ర అంటే కళ్ళు, సో ఇది కంటికి సంబంధించిన పథకం. ఈ సునేత్ర పథకాన్ని ఈ ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ఇటీవలే ప్రారంభించడం జరిగింది. ఈ సునేత్ర పథకం కింద ఈ ఒడిశా రాష్ట్ర పౌరులకి ఉచిత కంటి సంరక్షణ చికిత్సని అందించడం జరుగుతుంది. ఈ పథకం పేరు సునేత్ర పథకం. ఈ పథకాన్ని ప్రారంభించింది ఏ రాష్ట్రం? ఒడిశా రాష్ట్రం. ఒడిశా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమాగడే ఎల్ఈడి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పథకం పేరు అమాగడే ఎల్ఈడి పథకం. సో ఈ పథకం కింద ఈ ఒడిశా రాష్ట్రంలో ఈ ఎల్ఈడి బల్బుల్ని ఉచితంగా అందించడం జరిగింది. సో ఈ పథకం కింద ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి 4 ఎల్ఈడి బల్బుల్ని ఉచితంగా ఈ ఒడిశా ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఈ పథకం పేరు అమాగడే ఎల్ఈడి పథకం. దీన్ని ఈ ఒడిశా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ఇటీవలే ప్రారంభించడం జరిగింది. ఒడిశా రాష్ట్రం యొక్క రాజధాని భువనేశ్వర్. ఒడిశా రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ గణేషి లాల్. ఒడిశా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఈ ఒడిశా రాష్ట్రం యూనికామరల్ శాసనసభ. సో దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 147 సీట్లు. ఈ ఒడిశా రాష్ట్రం నుంచి పార్లమెంట్లో లోక్సభలో వచ్చేసి 21 సీట్లు ఉంటాయి, అలాగే రాజ్యసభలో వచ్చేసి 10 సీట్లు ఉంటాయి. ఈ ఒడిశా హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. ఒడిశా హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. అలాగే ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి సిమ్లీపాల్ నేషనల్ పార్క్, భీతర్కన్నిక నేషనల్ పార్క్. ఇవి రెండు కూడా ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్, సిమ్లీపాల్, భీతర్కన్నిక. అలాగే ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు దేబ్రిగఢ్, సొనబేడ, చిల్కా, కొత్తగఢ్. దేబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, సొనబేడ వన్యప్రాణుల అభయారణ్యం, చిల్కా వన్యప్రాణుల అభయారణ్యం, అలాగే కొత్తగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఇవి ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అలాగే ఈ గహీర్మాత సముద్ర అభయారణ్యం కూడా ఈ ఒడిశా రాష్ట్రంలోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చెన్నై పోలీస్ ట్రాఫిక్ నిర్వహణ కోసం రోడ్డు భద్రత రోబోట్ రోడియో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ రోబోట్ పేరు వచ్చేసి రోడియో. దీన్ని ప్రవేశపెట్టింది చెన్నై. ఈ చెన్నై పోలీస్ ట్రాఫిక్ నిర్వహణ కోసంగా ఈ రోడ్డు భద్రత రోబోట్ అయిన రోడియోని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ ట్రాఫిక్ నిర్వహణ కోసంగా ఒక రోబోట్ని ప్రవేశపెట్టిన 2వ నగరంగా ఈ చెన్నై ఇప్పుడు గుర్తింపు పొందడం జరిగింది. యాక్చువల్గా ఈ ట్రాఫిక్ నిర్వహణ కోసంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముంబై ఈ రోబోట్లని మోహరించడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ చెన్నై వచ్చేసి రోడియో అనే ఈ రోబోట్ని ఈ ట్రాఫిక్ నిర్వహణ కోసం తీసుకురావడం జరిగింది. సో చెన్నై వచ్చేసి మన భారతదేశంలో ఈ రోబోట్లని ఈ ట్రాఫిక్ నిర్వహణ కోసం మోహరించిన 2వ నగరం. మొదటి నగరం వచ్చేసి ముంబై. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపవచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మేము పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన లింక్ను కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే ఈ వేమా కండక్ట్ చేస్తున్న అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద ఈ సంక్రాంతి సందర్భంగా మీకు 50% ఆఫర్ ఇస్తుంది. సో ఈ 50% ఆఫర్తో మీరు ఇప్పుడే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ని కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే హాఫ్ రేట్కి మీకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.